Hello, welcome back to our channel. So, ee roju vlog enti ante Christmas day mundu day vlog anamata and 24th December 2020 year gurtuntundi like future epudana chusukunnappudu ani cheppesani year cheptunanu. So, mem assalu ooriki ekkadiki ekkuva vellamu. వెళ్తే గుంటూరు కానీ అక్క వాళ్ళ అత్తగారు ఊరికి కానీ ఆరల్ బెంగళూరు కానీ అలా వెళ్తామంటే ఇంకెక్కడ రిలేటివ్స్ వెళ్ళము. అండ్ ఈసారి ఎందుకు వెళ్తున్నామంటే మా ఇంట్లో మేము నలుగురమే ఉన్నాము, నేను మమ్మీ డాడీ అమ్మమ్మ ఉన్నామంతే. ఇంకా ఇంట్లో బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి అని మేము కూడా కొంచెం చేంజ్ అండ్ హాలిడేసే కదా అని చెప్పేసి అని బయలుదేరి వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ బయలుదేరుతున్నాము. ఈవినింగ్ ఎందుకు వెళ్తున్నాము అంటే మార్నింగ్ మొత్తం కొన్ని వర్క్స్ ఉన్నాయి అండ్ డాడీకి కూడా స్కూల్ ఉంది. సో ఈవినింగ్ వెళ్తున్నాము అన్నమాట. ఆల్మోస్ట్ 5 అట్లా అయిపోయింది. మేము 3:30కి ప్లాన్ చేసాము, అది 5:30 అయిపోయింది. అండ్ ఆబ్వియస్గా మనకు అలాగే జరుగుతాయి కదా. సో నేను వచ్చేసి బ్యాగ్ నా దగ్గర ఉంచుకున్నాను, నా బ్యాక్ ప్యాక్ వచ్చేసి. అండ్ అంటే కొన్ని నెసెసిటీస్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్ కానీ అట్లా ఏమైనా ఉంటాయి కదా అని చెప్పేసి అని బ్యాక్ ప్యాక్ నా దగ్గర ఉంచుకున్నాను. అండ్ కార్ వచ్చేసి మాది కాదు, నేను మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, మాకైతే కార్ లేదు, ఇది వచ్చేసి ట్రావెల్స్ కార్ అనమాట. సో నా అవుట్ఫిట్ ఇది. నేను ఫైనల్గా నా అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది లైక్ ఈరోజు వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి నేను మీకు మధ్యలో చూపిస్తాను, చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, మీకు తెలుస్తుంది. మధ్యలో డాడీ ఏదో మర్చిపోయారంట, మళ్ళీ లోపలికి వెళ్ళి చూసి వస్తున్నారు. సో ఫైనల్గా బయలుదేరి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ఇంటి దగ్గర కదులుతున్నాం. అండ్ ఇక్కడ మీకు డాడీ వచ్చేసి హాయ్ చెప్తున్నారు. ఇలా కూర్చున్నాం అన్నమాట అందరూ, మమ్మీ అమ్మమ్మ నేను అందరం. నేను స్టిచ్ చేసిన మాస్క్లే పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్నది వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్న మాస్క్ క్లాత్ అనమాట, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అది కలంకరీ అండ్ దానిపైన వచ్చేసి గోల్డ్ కలర్ ఎంబ్రేస్మెంట్ వచ్చింది, లైక్ కొంచెం గోల్డ్ పెయింట్ లాగా మంచిగా కనిపిస్తుంది. అండ్ రోడ్ మొత్తం ఏం షూట్ చేస్తాంలే అని చెప్పేసి షూట్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి పెద్ద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ షూట్ చేస్తున్నాము. ఇది పొరపాటున ఫోటో క్లిక్ అయిపోయింది. అండ్ ఇక్కడ దిగుతున్నాం అనమాట. వాళ్ళ ఇల్లు వచ్చేసి గుంటూరుకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. సో ఊరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వేరే షార్ట్కట్లో నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఇంటి దగ్గరికి. సో ఇక్కడ బయలుదేరి వచ్చేసాము కదా, ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అనమాట. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు ఇంటి బయట టెంట్ వేసి ఉంది, నేను మీకు మళ్ళీ వాళ్ళు చూపిస్తాను, చూడండి. అండ్ మా పెద్దనాన్న వాళ్ళు ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో. సో వెళ్తున్నాం అనమాట. అండ్ చూడండి తోరణాలు ఇవన్నీ కట్టేసి ఉన్నాయి. ఎందుకు అంటే ఆ రోజు లైక్ డిసెంబర్ 24th మా పెద్దనాన్న వాళ్ళ ఓనర్స్ వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ ఎదురు వచ్చేసి లగేజ్ లాక్కొని వారి తీసుకెళ్తుంది. అండ్ ఈ అక్కడ అవి మేబీ పెళ్ళి వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్లు అనుకుంటా. అండ్ యా చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో స్పెషల్గా ఒక పర్సన్కి. ఆ పర్సన్ ఎవరు అనేది నేను అట్లీస్ట్ మిడిల్ ఆఫ్ ద బ్లాగ్ చెప్తాను, మీకు చూస్తూ ఉండండి. సో పైకి వెళ్ళిపోతున్నాము. అండ్ నా అవుట్ఫిట్ అయితే నాకు బాగా అంటే బాగా నచ్చింది, ఏదో చెప్తున్నారనమాట, అందుకే నవ్వుకుంటూ వెళ్తున్నాం పైకి. మా పెద్దనా మా పెద్దమ్మ అసలు యాక్చువల్గా కార్ రాగానే మేబీ పెళ్ళి వాళ్ళది అనుకున్నారంట, తర్వాత చూడగానే మేమే వచ్చాము. సో వాళ్ళైతే రోజు మొత్తం వెయిట్ చేస్తూ ఉన్నారు, మేము వస్తాం వస్తాము అని చెప్పేసి అని ఫైనల్గా వెళ్ళాము. అండ్ ఇదన్నమాట మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. క్రిస్మస్ ట్రీ వచ్చేసి లోపల పెట్టుకున్నారు, జనరల్గా బయటనే పెడతారు, మేము ఎప్పుడు బయట పెట్టుకుంటాము. బట్ ఏమైంది అంటే గాలికి పడిపోయిందంట. అండ్ నా అవుట్ఫిట్ చూడండి ముందు, ఇది వచ్చేసి జంప్ సూట్, దానిపైన చిన్న స్ట్రగ్ వేసుకున్నాను, అది క్రోచెట్ ఉంటుంది కదా లైక్ ఊలెన్ అలాంటి స్ట్రగ్ అనమాట, బుడ్డిది. మొన్ననే ఆర్డర్ చేశాను ఫ్లిప్కార్ట్లో అనుకుంటా, ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ రెండిట్లో చూసాను, ఎందులోనూ ఆర్డర్ చేశాను. సో ఒక దాన్లో తీసుకున్నాను అండ్ చాలా బాగా వచ్చింది, నాకు నచ్చింది, సెట్ అయింది కూడా, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ క్రిస్మస్ ట్రీ ఇక్కడ ఉంది, మంచిగా డెకరేట్ చేసి బాగుందనమాట. మమ్మీ వచ్చేసి ఆ రోజు వెడ్డింగ్ అని చెప్పాను కదా, వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూస్తుంది ఇక్కడ చూడండి. అండ్ హీఈస్ ద పర్సన్, మా అన్నయ్య, తన కోసమే వీడియో షూట్ చేస్తున్నాను. తను యుఎస్లో ఉంటాడు, మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి. సో తను చూస్తాడు కదా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి అని వ్లాగ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ పూర్ణాలు పెట్టింది మా పెద్దమ్మ. అండ్ డెకరేషన్ చూడండి, హాఫ్ ఆఫ్ ది లైట్స్ వచ్చేసి మా పెద్దనాన్న డెకరేట్ చేశారు అండ్ మిగతా వచ్చేసి మ్యారేజ్ కోసం అని చెప్పేసి అని చేసినవి, మొత్తం కలిసి వచ్చేసి బ్రైట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అక్వేరియం.
పాపం అన్ని ఫిష్ పోయినాయి అంట, ఈ ఒక్క ఫిషే మిగిలిపోయింది, దానికోసం ఇంకొక దాన్ని తీసుకురావాలి. ఏమైనా కానీ జంట ఉంటేనే బతుకుతాయి ఎక్కువ పెట్స్ అనేవి, లైక్ ఫిష్ కానీ బర్డ్స్ కానీ అలాంటివి, అందుకని ఇంకొక దాన్ని తీసుకురావాలి. అండ్ మమ్మీ వచ్చేసి బయట లైటింగ్ డెకరేషన్ అంతా చూస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము బయటకు బయలుదేరుతున్నాము. బయటకు ఎక్కడికి వెళ్తున్నాము అంటే జేసీ బ్రదర్స్కి వెళ్తున్నాము. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఎక్స్క్యూజ్ చేయండి, నేను తీసుకెళ్తాను కదా చూపిస్తాను. షాపింగ్కి అయితే వెళ్తున్నాము, పర్టికులర్గా ఎక్కడికనేది నాకు ఇంకా స్ట్రైక్ అవ్వలేదన్నమాట. సో నేనైతే కొంచెం మేకప్ పెట్టుకున్నాను, లైక్ జస్ట్ ఓన్లీ లిప్స్టిక్ పెట్టుకున్నాను, మేకప్ కాదు. మళ్ళీ మేకప్ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు. అండ్ లైట్స్ చూడండి, సూపర్ అండ్ సూపర్ ఉండింది. నిజంగా నష్టపట్ల ఎక్కడ అంత లైటింగ్ చూడలేదు ఇళ్ళకేసి, బట్ గుంటూరులో మాత్రం ప్రతి ఏరియాలోనూ ఎక్కడొక్కడ హౌసెస్కి ఫుల్గా లైటింగ్స్ వేసేసుకొని అలా ఉండింది క్రిస్మస్ సందర్భంగా. అండ్ ఇక్కడ ఎవరెవరం బయలుదేరుతున్నామంటే నేను, మమ్మీ, పెద్దమ్మ బయలుదేరుతున్నాము. అమ్మమ్మ ఇంట్లోనే ఉంటున్నారు పెద్దవిడ కదా అని. సో మేము బయట లాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ డాడీ పెద్దన వచ్చేసి ముందే వెళ్ళారనమాట, జస్ట్ ఊరికనే బయటకు వెళ్ళారు, అటు నుంచి అటు షాపింగ్కి వచ్చేసారన్నమాట. సో ఇక్కడ మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ ఈవినింగ్ 7-8 అలా అయిపోయింది. ఊరికనే ఒకసారి ఇంకా టైం ఉంది కదా చర్చ్కి వెళ్ళడానికి అని చెప్పేసి అని బయలుదేరాము. అంటే మధ్యలో మేము వచ్చి కూర్చొని మాట్లాడుకొని కొంచెం టైం అయిపోయినాకనే వెళ్ళాము. మొత్తం అంతా షూట్ చేస్తే బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి షూట్ చేయలేదు. సో ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట. ఆబ్వియస్గా కార్ లేదు కాబట్టి ఆటోకి వెళ్తున్నాము. చూడండి నా వెనకాల, అది మొత్తం మా ఇంటికి వేసిన లైట్, పెళ్లి లైట్ అన్నమాట. అది లైటింగ్స్ అవి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కనిపిస్తుంది కదా అక్కడ కలర్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆటో తీసుకొని షాపింగ్కి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. గుంటూరు ఆ టైంలో కూడా ఎంత రష్ ఉండింది అంటే అంత రష్ ఉండింది. ఆబ్వియస్గా ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది అండ్ ఫెస్టివల్ కాబట్టి ఇంకా ఎక్కువ సూపర్ బిజీగా ఉంటుంది అనమాట. అండ్ ఆటోలో బయలుదేరి వెళ్ళిపోతున్నాము. చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. అండ్ నాకైతే ఆ టైంలో కూడా అంత చలి అనిపించలేదు, బట్ నష్టపట్ల అయితే చాలా ఎక్కువ చలి ఉండింది. సో బయలుదేరి వెళ్ళిపోయాక కొంచెం షాపింగ్ చేశాము, ఆ షాపింగ్ కూడా నేను మీకోసం షూట్ చేశాను. చూడండి అంతా ఎక్కువ షూట్ చేయలేదు, మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని. ఇక్కడ ఎందుకు చూసినానంటే ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక లైక్ 8:30 ఆ టైంకి కూడా ఫుల్ అండ్ ఫుల్ రష్గా ఇట్లా ఉండింది, ట్రాఫిక్ ఎక్కువ ఉండింది. అండ్ ఇవి చూడండి ఎంత సూపర్గా డెకరేట్ చేశారో, చాలా అంటే చాలా డెకరేట్ చేశారు. చాలా చాలా పెద్ద పెద్ద చర్చెస్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువ డెకరేట్ చేశారు. నిజం చెప్పాలి అంటే నేను ఫస్ట్ టైం ఇట్లా ఫెస్టివల్కి వేరే ఊరు వెళ్తున్నాను, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఇట్లా లైక్ ఫెస్టివల్కి ముందు రోజు చర్చ్కి వెళ్ళడం కూడా అదే, మా చర్చ్లో అయితే 24th నైట్ అలా ప్రేయర్ ఉండదు, బట్ ఇక్కడ అయితే ఉంటుందన్నమాట. సో వెళ్తామని అనుకుంటున్నాము ఈసారి. అండ్ చూడండి ఫైనల్గా అయితే వచ్చేసాము. యా ఇవెందుకు షూట్ చేశాను అంటే ఇది వచ్చేసి తాలూకా ఏరియా అనమాట. మొత్తం అన్ని షాప్స్లో ఫుల్గా చెప్పల్స్ బ్యాగ్స్ అవన్నీ చాలా ఫేమస్ అనమాట, చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి. అంటే నాట్ సో బ్రాండెడ్వి కూడా దొరుకుతాయి, బట్ అన్ని బ్రాండ్స్ దొరకవు, కొన్ని దొరుకుతాయి. అవన్నీ చూపించడానికి నేను మీకు అక్కడ అక్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. అండ్ ఎస్ సారీ జేసీ బ్రదర్స్ అన్నాను, అండ్ దిస్ ఇస్ ఆర్ఎస్ బ్రదర్స్, నేను మర్చిపోయాను. అండ్ దిస్ ఇస్ ఆర్ఎస్ బ్రదర్స్, కొత్తగా పెట్టారనమాట గుంటూరులో, రీసెంట్గానే ఓపెనింగ్ జరిగింది. ఓపెనింగ్ రోజు వెళ్ళారంట. అండ్ ఇక్కడ మా మమ్మీ మా పెద్దమ్మ వచ్చేసి మేమిస్తాం అని చెప్పేసి ఆటో అతనికి మనీ ఇవ్వడానికి అంటున్నారు. సో ఫైనల్గా అయితే దిగేసాము. దాని ఎదురు వచ్చేసి చూడండి ఒకసారి చందన బ్రదర్స్, దానికి లైటింగ్ అయితే సూపర్ ఉంది కదా. మొత్తం అన్ని పోటీగా ఉన్నాయన్నమాట, లైటింగ్స్ కానీ డెకరేషన్ కానీ అంతా. సో ఆర్ఎస్ బ్రదర్స్ అయితే ఫుల్ అండ్ ఫుల్ ఆన్ రష్ ఉంది, ఎందుకంటే కొత్తగా పెట్టారు కదా అండ్ చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో ఫుల్గా జనాలు ఉన్నారనమాట, చాలా అంటే చాలా. బయట వచ్చేసి పెద్ద క్రిస్మస్ ట్రీ ఒకటి పెట్టారు, అంత పెద్దగా ఏం కాదు, జస్ట్ ఒక మీడియం సైజులో పెట్టారనమాట. అక్కడ ఒక ఆటోమేటెడ్ శాంటా క్లాస్ ఒకటి ఉండింది. అండ్ ఐ విల్ ట్రై టు షో యూ క్లోజ్లీ. చూడండి ఒక్కసారి శాంటా వచ్చేసి ఇక్కడ మమ్మీని పెద్దమ్మని ఇట్లా క్లిప్స్ తీశాను, కొన్ని ఫొటోస్ తీశాను. నన్ను తీయమని మా డాడీని అడిగితే ఘోరంగా తీశారనమాట. మా పెద్దమ్మ చూపిస్తుంది అక్కడ శాంటా క్లాస్ ఉంటుంది చూద్దాం పదా అని. సో ఇద్దరు వెళ్ళి చూస్తున్నారనమాట అక్కడ.
అండ్ మా పెద్దనాన్న అంటే మా డాడీ వాళ్ళ బాబాయ్ కొడుకు అన్నమాట. మా పెద్దనాన్న వాళ్ళ మా డాడీ వాళ్ళ బాబాయ్కి మా పెద్దనాన్న ఒక్కడే కొడుకు అండ్ ఇంకొక అత్త. సో మా డాడీ అను మా పెద్దనాన్న చిన్నప్పటి నుంచి సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి చిన్నప్పటి నుంచి అలా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు. మమ్మీ మా పెద్దమ్మ కూడా అలాగే ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ అలా చెక్ చేసి టెంపరేచర్ చెక్ చేసి పంపిస్తున్నారనమాట హడావుడిగా. లోపల శానిటైజర్ వేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కువ క్లిప్పింగ్స్ కూడా తీయలేదు ఎందుకంటే కెమెరా నాట్ అలౌడ్ అని చెప్పారు. సో చూడండి ఒక్కసారి ఎంత రష్ అంటే అంత రష్ ఉండింది. జనరల్గా ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది బట్ ఇది కొత్త షాప్ కాబట్టి ఇంకా ఉంది. అండ్ ఇంకా లోపల ఏమి షూట్ చేయలేదు. బయటకు వచ్చేసినాక మళ్ళీ షూట్ చేసిన బట్ మాకైతే అసలు ఏమీ క్లోదింగ్ ఏమి నచ్చలేదు అంతగా అనిపించలేదన్నమాట. రేట్స్ కానివ్వండి లైక్ మోడల్స్ డిజైన్స్ కూడా ఎక్కువ ఏమి అనిపించలేదు. బట్ యా పర్పస్ఫుల్లీ తీసుకోవాలి వెళ్ళాలి అనుకుంటే తీసుకోవచ్చు బట్ మేము ఊరికనే చూడటానికని వెళ్ళాము. సో మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాము. ఈ మధ్యలో డాడీ పెద్దన కూడా కలిశారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ వెహికల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు బైక్లో. అండ్ మేము మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంటికి వెళ్ళినాక కాసేపు ఆగినాక ఫుడ్ తినేసి మేము బయలుదేరిపోయాము. సో ఇక్కడ ఆటో దిగి ఇంటి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళినాక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. లైక్ ఫ్రెష్ అప్ అయిపోయి చర్చ్కి బయలుదేరాము. 10:00 సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. లైక్ క్రిస్మస్ రిలేటెడ్ సర్వీస్ అన్నమాట ఇది. క్యాండిల్ సర్వీస్ ఉంటుంది, క్రిస్మస్ లైక్ వర్షిప్ ఉంటుంది. సో దానికోసం రెడీ అవుదామని చెప్పేసి అని అనుకుంటున్నాము. అండ్ మాకైతే క్లియర్గా తెలియదు అన్నమాట ఏ చర్చ్ ఉంది, ఐ మీన్ లైక్ ఏ ప్యారిష్ ఉంది అనేది అర్థం కాలేదు. సో కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అలా అనుకున్నాము. తర్వాత తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఉంది అని చెప్పారు. ఇంకా బయలుదేరాము. 24th నైట్ అయితే నేను వేసుకున్న అవుట్ఫిట్ అది. లైక్ నా బర్త్డేది అనమాట అది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా రీసెంట్గా నేను చూపించాను మీకు. అవి నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో బయలుదేరి అందరం ఆటోలోనే వెళ్తున్నాము ఈసారి. డాడీ పెద్దనాన్న మమ్మీ డాడీ సారీ లైక్ మమ్మీ పెద్దమ్మ నేను అందరం వెళ్తున్నాము. అమ్మమ్మ రావట్లేదు, లైక్ లేట్ నైట్ కదా ఎక్కువసేపు కూర్చోలేదు అని చెప్పేసి అని రావట్లేదు. అండ్ చూడండి ఎంత చీకటి ఉందో. బట్ చూడండి చర్చ్ దగ్గర వచ్చేసరికి ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందో. అండ్ జనాలు చూడండి ఒకసారి ఎంత ఎక్కువ మంది ఉన్నారో. సో ఇది వచ్చేసి నైట్ 10:00 అనమాట. బట్ ఫుల్ బిజీ రష్ రోడ్స్ అనమాట ఇవన్నీ. అండ్ మేము చిన్నగా జాగ్రత్తగా రోడ్డు క్రాసెస్ వెళ్ళాము. నాకైతే నిజంగా గుంటూరులో ఆ టైంలో కూడా అస్సలు చలి అనిపించలేదు. బట్ నష్టపేటలో మాత్రం రోజు మొత్తం చలిగానే అనిపిస్తుంది. అసలు నిజంగా ఇక్కడ ఒక తిరునాళ్ళలాగా అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇలా ఈ మూమెంట్లో ఈ టైంలో ఇలా చర్చ్కి రావడం, ఇలాంటి చర్చ్ పెద్ద చర్చెస్కి ఇట్లాగా. సో బయట ఫుల్ ఆన్ టెంట్స్ వేసేసి జనాలు చూడండి ఎలా ఉన్నారో. ఇలా ఫుల్గా ఇట్లా బిజీ బిజీగా ఫోటోస్ వాళ్ళు అట్లా బిజీ బిజీగా ఉన్నారనమాట. అండ్ లాస్ట్ ఇయర్ నేను సేమ్ మూమెంట్స్లో లైక్ క్రిస్మస్ సీజన్లోనే ఈ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసినప్పుడు నేను ఒకసారి వచ్చి నేను మా అక్క లైక్ మా పెద్దనాన్న వాళ్ళ అమ్మాయి ఫొటోస్ తీసుకున్నాము. సో చర్చ్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. లోపలికి వెళ్ళిపోతున్నాము మేము. చర్చ్ లోపల ఎక్కువ వీడియోస్ తీయద్దు కాబట్టి జస్ట్ ఊరికనే నేను కొంచెమే వీడియో తీసాను. అండ్ ఎంట్రన్స్లో వచ్చేసి ఇద్దరు అంకుల్స్ మాకు డేట్స్ ఇచ్చారు. అది ఒకటి ఇస్తున్నారు చూడండి, డ్రై డేట్స్ ఉంటాయి కదా అవి ఇచ్చారనమాట మెరీ క్రిస్మస్ అని చెప్పని. పిలిచి ఇస్తున్నారు అందరికీ. సో లోపల వచ్చేసి అందరూ సోషల్ డిస్టెన్సింగ్లో అలా ఉన్నారనమాట, దూరం కూర్చున్నారు. బట్ ఆబ్వియస్గా ఎవరిని టచ్ చేయకుండా అయితే కూర్చున్నారు. బట్ చాలా అంటే చాలా రష్ ఉండింది. ఫైనల్గా మాకు ఎక్కడో కొంచెం సీట్ దొరికింది. అండ్ మేము ఎట్లానో అడ్జస్ట్ అయిపోయాం చూడండి, దూరంగానే ఉన్నారు. లోపలికి వెళ్ళి వెతుక్కుంటున్నాం అన్నమాట. అండ్ ఫైనల్గా కూర్చున్నాం. ఇక్కడ వచ్చేసి వర్షిప్ అయిపోయింది, 12:00 అయిందనమాట. చర్చ్లో పాస్టర్స్ అందరూ కలిసి కేక్ కటింగ్ చేస్తున్నారు. అండ్ దానికోసం అందరం నిల్చొని చూస్తున్నాం అనమాట, సాంగ్ పాడుతున్నాము. సాంగ్ ఆబ్వియస్గా ఉండకూడదు కాబట్టి మొత్తం వాయిస్ అంతా కట్ చేసేసాను.
అయిపోయినాక సాంగ్ కేక్ కటింగ్ అయిపోయినాక క్యాండిల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. క్యాండిల్ సర్వీస్ ఉండింది ఇప్పుడు. అందరూ క్యాండిల్స్ స్ప్రెడ్ చేసుకున్నాక తర్వాత అందరూ ఒకరికొకరు క్యాండిల్స్ లైట్ చేసుకున్నారు, లిట్ చేసుకున్నారు. చూడండి, నాకు ఈ సీన్ అయితే ఎంత బాగా నచ్చిందంటే, నాకు చిన్నప్పుడు ఎప్పుడో యూత్ క్రిస్మస్ అట్లా చేసినప్పుడు గుర్తుంది, కానీ స్పెషల్గా క్యాండిల్ సర్వీస్ చేసింది. నేను చాలాసార్లు క్రిస్మస్ మిస్ అయిపోయాను, సో ఈసారి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా అందరూ లైట్స్ ఇట్లా షేర్ చేసుకున్నాక, అందరూ లైట్స్ వెలిగించుకున్నాక చూడండి, నాకు ఎంత బాగా నచ్చిందంటే, నాకు అసలు ఈ మూమెంట్ని క్యాప్చర్ చేయాలి అని చెప్పని నేను వీడియో తీశాను అన్నమాట, నిజంగా చెప్పాలంటే. సో నా పక్కనేమో నాకు ఇస్తున్నారు. ఇలా అందరూ స్ప్రెడ్ చేసుకున్నాక నా క్యాండిల్ కూడా వెలిగించేసుకున్నా నేను. నాకైతే ఆ బలూన్స్, ఆ డెకరేషన్ అదంతా, అంటే లైక్ లాస్ట్ ఇయర్ ఈ మూమెంట్లో లైక్ డిసెంబర్ 8th or 10th నా కజిన్ది వెడ్డింగ్ జరిగింది, మా అత్త కూతురుది. యా, అవుట్ఫిట్ అయితే ఒకసారి చూసేసేయండి అండ్ జనాలు అందరినీ చూడండి. అండ్ ఇప్పుడైతే ఇట్లా అన్ని లైటింగ్స్ అన్నీ ఆఫ్ చేసేసారు, లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఓన్లీ క్యాండిల్ సర్వీస్తో సాంగ్ పాడుతూ వావ్, సూపర్ అంటే సూపర్ ఉండింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ మెరీ క్రిస్మస్. అందరూ మంచిగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా చిన్నగా అందరు ఫోన్స్ బయటకు తీశారు, వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ప్రాబబ్లీ బ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోవచ్చు. నేనైతే క్రిస్మస్ వీడియో షూట్ చేయలేదు, లైక్ అంతా ఎక్కువ బోరింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి అని నేను షూట్ చేయలేదన్నమాట. అండ్ మేకప్స్ కూడా నేను ఎక్కడా పెట్టలేదు, లైక్ మేకప్ చేసుకున్నది కూడా. చూడండి, ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు, ఓన్లీ క్యాండిల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆఫ్ చేస్తున్నారనమాట చిన్న చిన్నగా, మొత్తం అక్కడ కూడా ఆఫ్ చేస్తారు. సో యా, మేకప్ అయితే నేనేవి చూపించలేదు. అండ్ లాస్ట్లో మాత్రం నేను రెడీ అయిన పిక్స్, లైక్ క్రిస్మస్కి నేను వేసుకున్న అవుట్ఫిట్ అనేది నేను మీకు ఫొటోస్ ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా తెలియాలి ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటే మాత్రం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కింద పక్కగా ఇస్తాను. అండ్ మీకు ఎవరికైనా మాస్క్ కావాలంటే కూడా కింద మాస్క్ పేజ్ లింక్ కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్ది, అది ఒకసారి మీరు ఫాలో అయిపోవచ్చు. లైక్ అందులో చెక్ చేసుకొని మీరు నాకు పింక్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లోనే, నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. సో యా, బయటకు వచ్చినాక చూడండి ఇదన్నమాట డెకరేషన్. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉన్నారనమాట, అందరూ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. ఇది వచ్చేసి నిజంగా అసలు ఫుల్ తిరునాళ్ళగా ఉంది, నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది చూడటం. అందుకే ఓవర్ ఎగ్జైటెడ్, అసలు మొత్తం చిత్రంగా ముందు అసలు మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి అని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి దీన్ని క్రిబ్ అంటారనమాట. క్రిబ్ అంటే లైక్ సెటప్ పెడతారు కదా, జీసస్ క్రైస్ట్ పశువుల పాకలో పుట్టారు కాబట్టి అది మొత్తం అలా సెటప్ పెడతారు కదా, దాన్ని ఇంగ్లీష్లో క్రిబ్ అంటారు. అక్కడ వచ్చేసి క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, అంటే మా దగ్గర ఉన్న క్యాండిల్స్ అని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. బట్ అబ్బో చాలా హీట్ ఉంది అక్కడ, నేనైతే పెట్టలేకపోయాను. అండ్ ఇక్కడ చూడండి ఫుల్ లైటింగ్, అసలు చర్చ్ని అయితే ఎంతసేపు చూసినా చూడాలనిపించింది. అండ్ ఇలా కేక్స్ అక్కడక్కడ ఇలా ఎదురయ్యి కట్ చేసి ఇస్తున్నారు, అంటే లోపల కట్ చేసిన కేక్స్ అనుకుంటా, నాకు తెలియదు. ఆఫర్ చేస్తున్నారు, తీసుకున్నామని తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ అందరూ ఇట్లా చర్చి ముందు ఫొటోస్ తీసుకొని ఇలా చేస్తున్నారు. సో మేమైతే వచ్చేసాము, బయలుదేరి ఇంటికి వచ్చేసాము అనమాట. మధ్యలో మిడ్ నైట్ కదా, ఆటోలో నాకు షూట్ చేయడానికి అవ్వలేదు, సో వచ్చేసాము. అండ్ మిడ్ నైట్ చూడండి, మా ఇల్లు అయితే వాళ్ళే బ్రైట్గా ఉంది, అదే లైక్ మా పెద్దన వాళ్ళ ఇల్లు. సో ఇంకా ఇంటికి వచ్చేసినాక నైట్ 1 దాటిపోయింది. నేనైతే నెక్స్ట్ డే ఇంకా వ్లాగ్ షూట్ చేయలేదు, లైక్ నా ఫోన్ అసలు మెమరీ స్పేస్ సరిపోవట్లేదు, ఫొటోస్ గ్యాలరీ అయితే ఫిల్ అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చినాక శానిటైజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. అమ్మమ్మ అప్పటికి పడుకున్నారు, పడుకోవడం అంటే జస్ట్ ఊరుకనే. అండ్ యా, ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. అండ్ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాం చూడండి, లైక్ క్రిస్మస్ రోజు నేను రెడీ అయిన శారీ. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో మా కజిన్స్తో ఫొటోస్ తీసుకున్నాను, అవి కూడా ఎండింగ్లో యాడ్ చేశాను చూడండి. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.
మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. అండ్ మీరందరూ బాగా సెలబ్రేట్ చేస్తారు అని అనుకుంటున్నాను. అండ్ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ లుక్ కనుక మీకు వెరీ సింపుల్ అండ్ ఈజీ ఫెస్టివల్ లుక్ కనుక మీకు కావాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మేకప్ లుక్నే మీతో షేర్ చేస్తాను. అండ్ యా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.